35వ అధ్యాయం జనవాసం నుండి అరణ్యవాసానికి. దేవుడు ఎవరిని సంరక్షించాలని సంకల్పిస్తాడో ప్రపంచంలోని శక్తులన్నీ ఏకమైనా అతనికి ఎలాంటి హాని తలపెట్టలేవు. విశ్వప్రభువు లీలలను ఎవ్వరూ గ్రహించలేరు, ఆయన యుక్తిని ఛేదించలేరు. మన అనుభవంతో చూసిన దాన్ని భౌతిక లక్షణం, అలవాటు, నైజం అని అంటాం. వీటికి దేవుడు బద్ధుడు కాదు. ఆయన సంకల్పిస్తే ప్రతి అలవాటును, ప్రతి భౌతిక ధర్మాన్ని ఎంతో చమత్కారంగా మార్చివేయగలడు. దేవుని అద్భుత శక్తి నీటితో కాల్చివేసే, అగ్నితో చల్లార్చే పనుల్ని కూడా చేయించగలదు. ఆ ప్రభువు అనంత శక్తుల, అపార యుక్తుల ముందు మానవుడు అతని ఉద్దేశాలు ఏపాటివి? నీటి బుడగలు, సముద్రపు నురుగు, మంచు బిందువులు, అత్తపత్తి ఆకు అద్భుతం. మానవుని వజ్ర సంకల్పాలు, కంచుకోటల్లాంటి అతని దీక్షాదక్షతలు, తిరుగులేని అతని నిర్ణయాలు సైతం దైవం తలచుకుంటే అంతర్గతమైన లేక బాహ్యపరమైన ఒక్క ఊపుతో తుత్తునియలైపోతాయి. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోంటి బయటకు వచ్చి వెళ్ళిపోయినా ఏ ఒక్క తిరస్కారి ఆయన ఛాయల్ని కూడా చూడలేకపోయాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి నుండి బయలుదేరి నేరుగా హజరత్ అబూబకర్ ఇంటికి వెళ్లారు. ఆయనకు పరిస్థితుల్ని, తన నిర్ణయాల్ని తెలియపరచారు. హజరత్ అబూబకర్ అంతా విని ఏమాత్రం ఆలోచనల్లో పడిపోలేదు. రవ్వంతైనా ఆలస్యం చేయకుండా, అణుమాత్రమైనా తొణకకుండా ఆయన దైవ ప్రవక్త వెంట పయనించడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో హజరత్ ముహమ్మద్తో పయనించడమంటే వాస్తవానికి ఊహించని ఉపద్రవాలను ఆహ్వానించడమే, కష్టాల కడలిలో దూకడమే, మృత్యుకుహరంలోకి వెళ్లడమే. అదేదో విహారయాత్రో, వ్యాపార ప్రయాణమో కాదు. ఆ మార్గంలో తీవ్రాతి తీవ్రమైన విపత్తుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సాహసయాత్ర ప్రాణాన్ని పణంగా పెట్టి జీవన్మరణాలతో దోబూచులాడటం వంటిది. సిద్దీఖి అక్బర్ విశ్వాసశక్తి ఆయన మనస్సులో ఎలాంటి దుశ్శంకల్ని తలెత్తనీయలేదు. సిద్దీఖ్ విశ్వాసం దేవుడు దైవ ప్రవక్తల ఆజ్ఞ ముందు తటపటాయించడం అన్నదే ఎరుగదు. కేవలం అంగీకరించడం, ఇష్టపడడం, విధేయత చూపడం, శిరసావహించడం, ఆజ్ఞల్ని పాలించడం మాత్రమే దానికి తెలుసు. ఇది విశ్వాసం నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం. ప్రతి వస్తువును కొలవటానికి, త్రాసుతో తూచి తూచుకోవడానికి ఇది వ్యాపారం కాదు. ఫలితాలకు, పరిణామాలకు అతీతంగా తలవంచేయడమే విశ్వాసం పని. తలవంచిన తర్వాత పైకెత్తే సమయం లభించకపోవచ్చు. శత్రువు కలవాలం వేటుతో తల శరీరం నుండి వేరైపోవచ్చు. పర్యవసానాలకు భయపడే, తప్పించుకునే ఉపాయాలు ఆలోచించే విశ్వాసంలో ఇంకా సంకుచితత్వం, బలహీనతలు ఉన్నాయని భావించాలి. హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు తాలాన్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను విని రానున్న ప్రమాదాలను గురించి, ప్రయాణంలోని అవాంతరాలను గురించి ఏమాత్రం ఆలోచించలేదు. నూతన ధర్మంపై ఏర్పడిన అంచంచల విశ్వాసం కారణంగా ఆయన తన బుద్ధి, వివేకం, వివేచన, మనస్సు, మస్తిష్కాలన్నింటినీ దేవునికి, దైవ ప్రవక్తకు సమర్పించారు. ధర్మం విషయంలో స్వాభిప్రాయం, వ్యక్తిగత యోచన, సలహా సంప్రదింపులకు ఇప్పుడు అవకాశమే ఉండజాలదు. అలాంటి నాజూకు ఘడియల్లో ఆయన ప్రయాణానికి కావలసిన సామాగ్రిని చకచగా అందినంతా సమకూర్చుకున్నారు. ఈ తొందరలో సత్తుపిండి సంచుల్ని, సంచుల మూతుల్ని కట్టివేయడానికి ఆయనకు ఏమీ దొరకలేదు. ఆ సమయంలో ఆయన తెలివైన, చురుకైన కూతురు హజరత్ అస్మా రజియల్లాహు తాలాన్ తన నడుంకట్టు వస్త్రాన్ని చివాలున చింపేసి ఆ గుడ్డ పేలికలతో ఆ పని పూర్తి చేశారు. ఈ సత్కార్యం కారణంగా ఆమెకు ఇస్లాం చరిత్రలో జాతున్ని తాహీన్ అన్న బిరుదుతో పాటు శాశ్వతమైన కీర్తి కూడా లభించింది. సత్తుపిండి, ఖర్జూరం, నీళ్ల సంచులు, అవసరమైన మరో 2-3 వస్తువుల్ని తీసుకుని ఆ కటిక చీకటి రాత్రి వేళ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్ బయలుదేరారు. మక్కా వీధుల్లో గంభీర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రజలు తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నగరం వెలుపల హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమపూరిత దృక్కులతో మక్కాను పలుమార్లు వెనుతిరిగి చూశారు. మక్కా దూరమైపోతూ ఉంది. స్వదేశం కనుమరుగైపోతుంది. ఏ నేల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాల్యాన్ని, యవ్వన వసంతాన్ని చూసిందో దాని ఒక్కో అణువు కన్నీరు కారుస్తూ ఉంది మౌనంగా. దేశాభిమానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర పాదాన్ని బంధించివేసింది. ఉమ్ముల్ ఖరాను వదిలేసి ఎక్కడికి పోతున్నావు?
నీ పాదధూళితో పునీతమై నీ పుణ్యకార్యాల వల్ల పవిత్రమైపోయిన మక్కాను వదిలి వెళ్ళిపోతున్నావా అని విలపించింది దేశాభిమానం. మక్కా వీధులు దుఃఖిస్తూ, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ పాదముద్రలు మా హృదయాల మీద చెరగని ముద్రలు వేసుకుపోయాయి, మమ్మల్ని కూడా నీ వెంట తీసుకువెళ్ళు, ఇంతటి పవిత్రమైన ఈ పాదముద్రలు మాకింకెక్కడ లభిస్తాయి, ఓ శాంతిదూత, మానవుల మార్గదర్శి, స్వదేశం విడిచి పరదేశానికి వెళ్ళిపోకయ్యా, ఈ దీన పరిస్థితుల్లో అక్కడ నిన్నెవరు ఆదుకుంటారు, ఏం జరిగినా ఇక్కడైతే మనవాళ్లున్నారు, రక్త సంబంధం విడదీయరానిది, తన వారికి ఉన్నంత శ్రద్ధాసానుభూతులు పరాయి వారికి ఉండవు అంటూ పిలుపునిస్తున్నాయి. ఒక ఆప్తుడు, శ్రేయోభిలాషి, ఉపకారి, ప్రాణసమాధుడు దూరమైపోతున్నాడనేది కాబాగృహం కూడా విచారంతో కళావిహీనమైపోయింది. అందులోని ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క అంగుళం నేల ముహమ్మద్ మహనీయుని ఎడబాటుతో కుమిలిపోసాగాయి. అదొక భయంకరమైన కాళరాత్రి, ములుకుల్లాంటి రాళ్లమయమైన మార్గం. ఆ రాళ్లు సూదుల్లా పాదాలకు గుచ్చుకొని రక్తం చిమ్ముతూ ఉంది. ప్రమాదకరమైన గుట్టల మిట్టల మీదుగా నడుస్తూ ఉంటే పాదాలు పచ్చి పుండ్లైపోయి భరించరాని బాధ కలుగుతోంది. సిద్దీఖ్ అక్బర్ ఆ దీనాతిదీనమైన అవస్థను చూడలేకపోయారు. అంతే, ఆయన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన భుజాల మీద ఎత్తుకున్నారు. పదునైన రాళ్ల మీద నడుస్తూ ఉండటం వల్ల హజరత్ అబూబకర్ పాదాలు కూడా రక్తసిక్తమైపోతున్నాయి. కానీ దైవ సందేశహరునికి బాధ కలుగుతుందన్న ఆలోచనతో ఆయన అలాగే బరువుగా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఎదురు రాయి తగిలినా తొడకకుండా నడుస్తున్నారు. సూదుల్లాంటి పదునైన రాళ్ల మీద, పూల పాన్పు మీద నడిచినట్లు ఆయన నడిచిపోతున్నారు. 5 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత సౌర్ గుహ వచ్చింది. హజరత్ అబూబకర్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, నేను గుహలోకి వెళ్ళి లోపల ఎలా ఉందో చూసి వస్తాను, మీరు కాసేపు బయటే విశ్రాంతి తీసుకోండి అని అన్నారు. సౌర్ గుహ రాళ్ళు, రప్పలు, పొదలు, ముండ్ల చెట్లతో కప్పబడి ఉంది. దాని రూపమే ఎంతో భయానకంగా ఉంది. అక్కడక్కడ ఎలా పడితే అలా పేరుకుపోయిన కంకర్రాళ్ల గుట్టలు, ఎగుడు దిగుడుగా ఉన్న బండరాళ్ళు, గోడల్లో రంధ్రాలు, కన్నాలు చూస్తేనే ఒళ్ళు జలధరించే దృశ్యమది. హజరత్ అబూబకర్ గుహ లోపలికి వెళ్లి నేలను శుభ్రం చేశారు. కూర్చోవడానికి, అవసరమైతే పడుకోవడానికి అనువుగా ఉండేలా నేలను కాస్త చదును చేశారు. ఈ కన్నాలలో ఏ పాములో విషపురుగులో ఉండొచ్చు, అవి వెలుపలికి వచ్చి దైవ ప్రవక్తకు హాని కలిగించవచ్చు. అందుకే హజరత్ అబూబకర్ ఏమాత్రం తటపటాయించకుండా ఒంటిమీది దుస్తుల్ని కూడా చించి ఆ కన్నాలను మూశారు. తన సంగతి ఎలా ఉన్నా తన ప్రియతమ నాయకునికి ఎలాంటి బాధ కలగకూడదన్నదే ఆయన తపన, ఆరాటం. దైవ ప్రవక్తపై ఉన్న ప్రేమాభిమానాలు ఆయన్ని ఎలాంటి త్యాగానికైనా సిద్ధపరిచాయి. గుహ లోపల ఓసారి కలయజూసి తృప్తిగా గాలి పీల్చుకున్నారు హజరత్ అబూబకర్. అప్పుడాయన బయటకు వచ్చి, ఇక మీరు లోపలికి దయచేయండని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అభ్యర్థించారు. దైవ ప్రవక్త గుహ లోపలికి ప్రవేశించారు. హజరత్ అబూబకర్ ఆయన పక్కనే ఉన్నారు. దైవ ప్రవక్త కూడా లోపల అటూ ఇటూ ఓసారి పరికించి విషపురుగులేవీ లేవునని తలచి తృప్తి చెందారు. కానీ దురదృష్టవశాత్తు ఒకవేళ ఏ విషసర్పమో బయటికి వస్తే దాని పడగను పిడికిలిలో బంధించి కసకస నలిపివేస్తాను, ప్రాణం పోయినా లెక్క చేయకుండా ఈ పనిచేస్తాను గాని ప్రియతమ నాయకునికి కించిత్తైనా బాధ కలగనీయను అని మనసులో భావించారు హజరత్ అబూబకర్. ఆ సమయంలో అక్కడ అబూబకర్కు బదులు మరెవరైనా స్వార్థపరుడో, ప్రపంచ పూజారో ఉండినట్లయితే అతను ఏదో నెపంతో అక్కడ్నుంచి చల్లగా జారుకుని దైవ ప్రవక్తకు ప్రమాదం తెచ్చిపెట్టి ఉండేవాడు. దైవ ప్రవక్త సంక్షేమం కోసం ఇలాంటి ప్రమాదాలను తెచ్చుకునేవాడే కాదు. మనిద్దరం పరస్పరం సహాయం చేసుకోవాలి గాని ఇలా ఒక్కరిపైనే భారం మోపడం భావ్యం కాదు అని అతను తెగేసి చెప్పేవాడు. ఒకవేళ అతను ఒక్కడే ఈ ఏర్పాట్లన్నీ చేసినా, నేను నీకు అది చేశాను, ఇది చేశాను అంటూ చేసిన మేలును పదే పదే చెబుతూ దెప్పి పొడిచేవాడు. కానీ హజరత్ అబూబకర్ సిద్దీఖ్ నిజమైన ప్రాణమిత్రుడిగా నిరూపించుకున్నారు. దైవ ప్రవక్తకు గుహ స్నేహితుడిగా ఖ్యాతిగాంచారు. ఎంతో భక్తి విశ్వాసాలు గల ప్రియ శిష్యునిగా, నమ్మిన బంటుగా, ప్రయాణ సహచరునిగా చరిత్రపుటల్లోకి ఎక్కారు. ఈ సేవలన్నీ ఆయన పొగడ్తల కోసం చేయలేదు. దీనికి భిన్నంగా ఆయన తనను తాను నిందించుకుంటూ, ఈ అల్పుడు ఇంతకంటే ఎక్కువ సేవలు చేయలేకపోయాడే అని భావించారు. నిజమే కదా,
దైవప్రవక్త మార్గంలో యావత్తు శరీరావయవాలను పరిచిన ఇస్లాం వంటి మహాభాగ్యం విశ్వాసం పట్ల మన బాధ్యత నెరవేరుతుందా? రాత్రి గడచిన కొద్దీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గృహాన్ని దిగ్బంధం చేసిన హురైషీయుల ఉత్కంఠ ఉత్సాహాలు అధికమవుతున్నాయి. తమ లక్ష్యం నెరవేరబోయే ఘడియలు దగ్గరపడుతున్నాయని, ప్రతీకార పర్వతాలతో బరువెక్కిన తమ హృదయాలు తేలికపడే సమయం ఆసన్నమైందని భావిస్తూ సంబరపడిపోతున్నారు. కానీ కొన్ని క్షణాలు దొర్లిపోయాయి, ఘడియలు గడిచిపోయాయి. చివరికి ఉషోదయ కాందులతో ప్రాగ్దిక్మండలం తెల్లటి దూదిపింజంలా మారిపోయింది. బహుదైవారాధకులు ఆందోళన చెందారు. 36వ అధ్యాయం. సౌర్ గుహలో 3 రోజులు. సూర్యోదయం కూడా అయింది, వారి దిగులు మరీ ఎక్కువైపోయింది. ఈరోజు ముహమ్మద్ నమాజ్ చేయడానికి మేల్కోలేదు కాబోలు అనుకున్నారు. కానీ ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున బాగా చీకటి ఉండగానే కాబా వెళ్ళిపోతారే? ఈ విషయం మక్కాలో అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఆ అలవాటు ఎందుకు తప్పినట్లు? బహుశా ఈరోజు ఇంకా మెలకువ రాలేదేమో. ఇలా వారు పలు రకాలుగా తలపోస్తూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మన పథకం తెలిసిపోయి ఇంట్లోనే దాక్కుని ఉంటాడు. పదండి, లోపలికే వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామన్నారు మరికొందరు. నిజమే, మనం రాత్రంతా ఆయన ఇంటి ముందు జాగరణ చేస్తూ పడిగాపులుగాశాం. అలాంటి మనం వచ్చిన పని నెరవేరనిదే వెనక్కి తిరిగిపోయే ప్రసక్తి లేదు, పదండి చూద్దాం అంటూ మిగిలిన వారు వారిని సమర్థించారు. ఇలా అందరూ కూడబలుక్కొని తలుపు తోసుకొని లోపలికి చొరబడ్డారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడక మీద ఆయన లేరు, మరో వ్యక్తి కనిపించాడు. ఆయన హజరత్ అలీ బిన్ అబూతాలిబ్. హురైషీయులు నఖశిఖ పర్యంతం మండిపోయారు. కోపోద్రేకంతో ఊగిపోతూ ఆ దుర్మార్గులు హజరత్ అలీ రజిల్లాహు తాలా అనును పట్టుకుని చితకబాదారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తమ హృదయాల్లో ఉన్న అక్కసంతా ఇలా హజరత్ అలీ మీద వెళ్లబోసుకున్నారు. అబ్దుల్లా కొడుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన కళ్లల్లో కారం జల్లి చల్లగా జారుకున్నాడు అన్నాడు ఓ హురైషి నిరాశతో. అవును, నీవు మా మనసులోని మాటనే చెబుతున్నావు, మిగతా తిరస్కారులు తలలు ఆడిస్తూ అన్నారు. హురైషీయులు తమ కరుకు కరవాలాల వంక చూస్తూ భయంకరంగా అరిచారు. ఇంతటి పదునైన కరవాలాలు కూడా ముహమ్మద్ని ఏమీ చేయలేకపోయాయి. మనం ఏం ఆలోచించి వచ్చాం? ఏం జరిగిపోయింది? పాపం వారి కోరికలు ఆశయాలు వారి మనస్సులోనే అణగారిపోయాయి. ఏ కొంచెం సంఘర్షణ జరిగినా మా కరవాలాలకు రుచి చూసే అవకాశం కాస్తైనా చిక్కిందని సంతోషించేవాళ్లం. కానీ ఏ ఒక్క కరవాలం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని తాకలేదు. ఆయన క్షేమంగా తప్పించుకు వెళ్ళిపోయాడని అంటూ వారు తమ అసహనాన్ని వెళ్లబోసుకున్నారు. ఆ తరువాత దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆయనను వెదకటానికి ఆగ మేఘాల మీద గుర్రాల్ని పరుగెత్తించారు, ఒంటెల్ని ఉరికించారు, కొందరు పరుగువేగంతో నడిచే వెళ్లారు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ఎంతో దూరం వెళ్లిపోరని వారు అభిప్రాయపడ్డారు. త్వరగా వెళ్లి వెతికితే పట్టుబడిపోతారని భావించారు. మక్కా పరిసరాల్లోని చెట్లు చేమలు, పొదలు, కొండలు, గుట్టలు, ఖర్జూర వనాలు అన్నింటినీ క్షుణ్ణంగా వెతికారు. ఆచూకీ లేదు. అయినా పట్టువదలకుండా వెతుకుతూ తిరస్కారులు సరిగ్గా సౌర్ గుహ ముందుకు చేరుకున్నారు. గుహలో ఉన్న వారికి మొట్టమొదట వారి అడుగుల చప్పుడు వినపడింది. తర్వాత వారు మాట్లాడుకోవడం వినిపించింది. ఆ దౌర్జన్యకారులు గుహలోకి చొరబడతారేమోనని హజరత్ అబూబకర్ ఆందోళన పడిపోతున్నారు. దాంతో ఆయనకు బాధ, దుఃఖం ముంచుకు వచ్చేసింది. లోనికి బయటకు వెళ్లడానికి అదొక్కటే మార్గం. వారు ఇక ఎటూ వెళ్ళిపోలేరు కూడా. శత్రువులు సరిగ్గా నెత్తిమీదే నిల్చుని ఉన్నారు. ఆ పరిస్థితుల్లో భయాందోళనలను ఆవహించడం సహజం. తన ప్రాణాల కంటే మించి దైవ ప్రవక్త గురించే ఆయన బాధంతా. ఈ శత్రుపీడ విరగడైపోను, దైవ ప్రవక్తకు ఏమైనా కీడు తలపెడతారేమో అని ఆయన భయపడుతున్నారు. విచారించకు, దేవుడు మనిద్దరికి తోడుగా ఉన్నాడు అన్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దృఢ విశ్వాసంతో ప్రవక్త నోట వెలువడిన ఈ అమృత పలుకులు తీవ్రమైన ఆందోళనతో తల్లడిల్లిపోతున్న అబూబకర్ హృదయం మీద హిమబిందువులు చిలకరించినట్లు అనిపించింది. దేవుని సహాయ శుభవార్త ఆయన ఆశల్ని చిగురింపచేసింది. ఇక ఈ అవిశ్వాసులు మనల్ని ఏమీ చేయజాలరన్న అపార విశ్వాసంతో ఆయన తృప్తి చెందారు. దేవుని సహాయ సహకారాలు మా అదృష్టంలో రాసి ఉన్నాయి అనుకున్నారు.
అందుకే తిరస్కారులు వచ్చిన దారినే వెనుతిరిగి వెళ్ళిపోయారు. ముళ్ళ పొదలు, గడ్డి అల్లిబిల్లిగా అల్లుకుపోయిన ఆ గుహలోకి ఎవరన్నా వెళ్లారేమోనన్న ఆలోచన కూడా వారికి తట్టలేదు. 3 రోజుల వరకు విశ్వనాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ సిద్దీక్ అక్బర్ సౌర్ గుహలో తలదాచుకున్నారు. ఈ 3 రోజులు బాగా చీకటి అలుముకున్నాక అబూబకర్ రజియల్లాహు తాలా అన్ కూతురు హజరత్ అస్మా రజియల్లాహు తాలా అన్హా రొట్టెలు మూట కట్టుకుని ఇంటి నుండి బయలుదేరి ఎంతో జాగ్రత్తగా రహస్యంగా సౌర్ గుహలోకి ఆహారం చేరవేస్తుండేవారు. అవిశ్వాసులకు ఏమాత్రం అనుమానం కలిగినా ఆమె ప్రాణాలు దక్కేవి కావు. కత్తిమీద సాములాంటి పని ఇది. పుల్లులతో చెలగాటమాడే సమయమిది. కానీ హజరత్ అస్మా సాధారణ యువతి కాదు. విశ్వప్రవక్తకు గుహ సహచరుడు, అత్యంత ప్రియశిష్యుడు అయిన సిద్దీక్ అక్బర్ కూతురు ఆమె. ఆ మహాభాగ్యం ఆమెకు వారసత్వంగా ప్రాప్తించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఆమె ఎలాంటి ప్రమాదాన్ని కూడా లెక్క చేయలేదు. విశ్వాసం ఆమె హృదయాన్ని వజ్ర సదృశంగా చేసివేసింది. ఇక సౌర్ గుహ నుండి బయలుదేరడం అన్నది మరో క్లిష్ట సమస్య. తొందరపాటుతో ఏది చేసినా ఏదైనా అవాంతరం ముంచుకు వచ్చే ప్రమాదముంది. ఇలాంటి క్లిష్ట సమయంలో జాగ్రత్త, అప్రమత్తత, సునిశ్చిత దృష్టి ఎంతో అవసరం. ఖురేష్ వారి కదలికలు, వారి ఆలోచనలు, ఉద్దేశాలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరముండింది. ఈ ప్రపంచం కార్యకారణ జగత్తు. ఈ లోకంలో నివసించేవారు బాహ్య వనరులు, సాధనాల్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అదే విశ్వప్రభువు నిర్ణయం. ప్రకృతి శాసనం కూడా అదే. దేవుని కరుణాకటాక్షాల మీద ముస్లిం విశ్వాసం ఉంచినప్పటికీ వనరుల్ని ఉపయోగించడం, పథకాలను యోచించడం, మార్గాలను అన్వేషించడం కూడా వారి కర్తవ్యంగా ఉండాలి. హజరత్ అబూబకర్ కుమారుడు అబ్దుల్లా ఖురేషియుల కళ్ళు గప్పి అతి రహస్యంగా సౌర్ గుహలోకి వచ్చి మక్కావాసుల పరిస్థితుల్ని వినిపించి వెళ్ళిపోయేవాడు. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా సోదరుని బానిస ఆమిర్ బిన్ ఫహీరా మేకల కాపరి. ఆమిర్ తన మేకల్ని సౌర్ గుహ దగ్గరికి తోలుకు వెళ్ళేవాడు. దైవ ప్రవక్త హజరత్ అబూబకర్ తమకు కావాల్సినన్ని పాలను ఆ మేకల నుండి తీసుకునేవారు. హజరత్ అస్మా, అబ్దుల్లా ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు. అడుగుజాడల్ని బట్టి ఖురేషియులు సౌర్ గుహ వద్దకు చేరుకునే ప్రమాదం ఉంది కాబట్టి దారిలో ఏర్పడిన వారి అడుగుజాడల్ని ఈ మేకలు చెరిపివేస్తూ తిరిగి వెళ్ళిపోయేవి. అలా అతి రహస్యంగా ఎంతో జాగ్రత్తగా మెలకాల్సిన పరిస్థితి వారిది. పూర్తిగా 2 రోజులు 3 రాత్రులు ఆ స్థితిలో గడిచిపోయాయి. అయితే బహుదైవారాధకులు తమ అన్వేషణను విరమించుకోలేదు. బహుజాగ్రత్తగా వారి మనుష్యులు డేగ చూపులతో నిశితంగా వెదుకుతూనే ఉన్నారు. 4వ రోజు చివరి రాత్రి హజరత్ అబూబకర్ గృహం నుండి వేగంగా పరుగెత్తే 2 ఒంటెలు వచ్చేశాయి. ఒక ఒంటె మీద దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్ కూర్చున్నారు. 2వ దాని మీద ఆమిర్ బిన్ ఫహీరా, అబ్దుల్లా బిన్ అరీహ్ కూర్చున్నారు. అబ్దుల్లా బిన్ అరీహ్ మార్గం చూపించడానికి నియమించబడిన సేవకుడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాగించిన ఈ మహాప్రస్థానంలో ఆ మహనీయునికి అబూబకర్ రజియల్లాహు తాలా కుటుంబం చేసిన సేవలు చరిత్రకే గర్వకారణంగా నిలిచాయి. తండ్రి, కూతురు, కుమారుడు, బానిస అందరూ తమ తమ శక్తానుసారం దైవ సందేశహరునికి సేవల్ని అందించి ఆయన పట్ల తమకున్న అపార విశ్వాసాన్ని, అనన్య వినయ విధేయతల్ని ప్రదర్శించుకున్నారు. హజరత్ అబూబకర్ చేసిన ఈ మహోపకారాన్ని ముస్లింలు ఎన్నటికీ విస్మరించలేరు. ఈ చిన్న బృందం సౌర్ గుహ నుండి మదీనా దిశగా పయనమైంది. అబూబకర్ ఒంటెలు ఈ రోజు కోసమే పెంచబడినట్లు అతి వేగంగా పరుగులు తీశాయి. వారి ప్రయాణం రాత్రివేళ జరిగేది. దారిలో బహు తక్కువగా విడిది చేసేవారు. శత్రు ప్రమాదం అనుక్షణం ఉండేది కనుక చాలా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. అవిశ్వాసులు అరేబియాలో అన్ని మార్గాలను క్షుణ్ణంగా ఎరిగినవారు. విడిది స్థలాలు, మజిలీలు, ఖర్జూరవనాలు, లోయలు, ఇసుక తిన్నెలు, కొండగుట్టలు, జనవాసాలు, పచ్చిక బయళ్ళు, మైదానాలు వగైరా ప్రదేశాలన్నీ వారికి తెలుసు. ఒంటె సవారీలో వారికి వారే సాటి. ఆయా మార్గాల్లో వారు పరుగెత్తించిన ఒంటెల పాదాల సవ్వడి ఇంకా మారుమోగుతూనే ఉంది. ఎప్పుడు ఏ మజిలీలో అవిశ్వాసులతో ఘర్షణ పడవలసి వస్తుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమది. ఖురైష్ నాయకుల ఆగ్రహం అవధులు దాటిపోయింది. తీవ్రమైన పశ్చాత్తాపంతో చేతులు నలుపుకోసాగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి తప్పించుకు వెళ్ళిపోయినందుకు తెగ బాధపడిపోయారు. చివరికి విధిలేక ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది.
ముహమ్మద్ను గాని లేక అబూబకర్ని గాని బంధించి పట్టి తెచ్చిన వారికి 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి. మక్కావాసులు ఇవ్వగలిగిన అతిపెద్ద బహుమానమిది. ఒక ఒంటె ఎంతో ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 ఒంటెలు బహుమానమంటే సామాన్య విషయం కాదు. ఖురైషీయుల తరపున ఇవ్వబడే ఘనమైన బహుమానమిది. ఎడారివాసులకు ఒంటెల సవారీకు ప్రఖ్యాత జాతీయ బహుమానమది. జాషం కొడుకు సురాహా వీరయోధుడు. ఆ బహుమతి పట్ల అతని నోరూరింది. ఒకటి రెండు కాదు, ఏకంగా 100 ఒంటెలు. చేయాల్సిన పని కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్లలో ఒకరిని బంధించి మక్కా తీసుకురావడం అంతే. అది ఏమంత ప్రమాదకరమైన కార్యం కాదు. అదృష్టం ఎలా ఉందో ప్రయత్నించి చూస్తాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట సైన్యం ఏదీ లేదు. మహా అయితే మరో ఇద్దరు ముగ్గురు మనుషులుండొచ్చు. దొరికిపోతే వారిని సులువుగా లొంగదీసుకోవచ్చు. నేను ఇంతకంటే గొప్ప సాహస కార్యాల్ని సాధించినవాణ్ణి. ఇదేమంత పెద్ద పని కాదు. అలా ఎన్నో ఆశలు పెట్టుకుని సురాహా ఓ గుర్రం ఎక్కి వాయువేగంతో మక్కా నుండి బయలుదేరాడు. ఉడుకు రక్తంతో ఉప్పొంగిపోతున్న యవ్వనం. అందులో విలువైన బహుమానం పొందాలన్న తపన, దాంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయన్న ఆశ. అందుచేత సురాహా వాయువేగంతో గుర్రాన్ని పరుగెత్తించాడు. నలుదిశలు దేగచూపులతో వెదుకుతున్నాడు. మార్గంలో కనిపించిన ప్రయాణికుల్ని, వర్తక బిడారుల్ని, పశువుల కాపరుల్ని అడుగుతున్నాడు. మదీనా వైపు ముగ్గురు నలుగురు మనుష్యులు వెళ్లడం చూశారా మీరు అని. మక్కా నుండి మదీనా వైపు ప్రయాణికులు, వర్తకులు వస్తూ పోతూనే ఉంటారు కదా. నీవు అడుగుతున్న మనుష్యులు వారిలో ఉండొచ్చునేమో తెలీదు అని వారు సమాధానం చెప్పేవారు. వారికి గుర్తులు చెబుతూ సురాఖా అనేవాడు, సోదరులారా, నేను అడుగుతున్న మనిషి లక్షల మందిలో ఉన్నా ఎట్టే గుర్తు పట్టొచ్చు. సత్యత, నిజాయితీలు అతని ముఖంలో కొట్టొచ్చినట్లు తొనకిసలాడుతుంటాయి. ఆ వ్యక్తి మాకు శత్రువైతే కావచ్చు, కానీ ఆయన ముఖారవిందం సూర్యుని కంటే తేజోవంతమైనది. ఆ ముఖంలో ఎప్పుడూ మందహాసం నాట్యమాడుతూ ఉంటుంది. నిండైన విగ్రహం నడకలో టీవీ ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయన పలుకుల్లో అమృతం చిందుతూ ఉంటుంది. బయట నుండి మక్కా వంచిన ఎందరో ఆయన ముఖాన్ని చూసి ఆయన పలుకుల్ని వినగానే ముస్లింలుగా మారిపోయారు. ఆయన పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. యావత్ అరేబియాలో ఆయన తప్ప ఆ పేరు గల ఒక్క మనిషి కూడా కానరాడు. వజ్ర సంకల్పంతో ఇంటి నుండి బయలుదేరాడు సురాఖా. అతడు ఓటమిని పొందిన అన్వేషణ మాత్రం విరమించుకోలేదు. అలా పోతూ ఉంటే ఒకరోజు చాలా దూరంగా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన ప్రియ అనుచరులు హజరత్ అబూబకర్ ఒంటె మీద కూర్చుని కనిపించారు. ఇంకేముంది, అతని హృదయం ఆనంద డోలికల్లో ఊగిపోయింది. అతని కళ్ళు మిలమిలా మెరిసిపోయాయి. బహుమానం చేతికి అందినట్లేనని తలచి అతడు సంతోషంతో ఎగిరిగంతేశాడు.